హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమేజింగ్ వరల్డ్. నా పేరు నాని. ఫ్రెండ్స్, ఈరోజు డెంగ్యూ జ్వరం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. డెంగ్యూ జ్వరం గురించి చెప్పాలంటే మన దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ డెంగ్యూ జ్వరం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వ్యాప్తి చెందింది ఈ డెంగ్యూ జ్వరం. హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య రోజురోజుకి ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రభుత్వంలో కానీ అటు ప్రజల్లో కానీ ఎక్కువగా భయం అయితే రోజురోజుకు పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఇంత డెంగ్యూ జ్వరం ఇంత విపరీతంగా విస్తరించింది అంటే, కనీస అవగాహన ఈ డెంగ్యూ జ్వరం గురించి ప్రజల్లో కనీస అవగాహన లేకపోవడం వల్లే ఇది ఇలా విస్తరించిపోవడంకి పెద్ద కారణం. అసలు డెంగ్యూ వ్యాధి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారైంది. ఇది మనుషుల్లో అనారోగ్యం కలిగించడమే కాకుండా చనిపోవడానికి కూడా దారితీస్తుంది. చాలా డెంగ్యూ జ్వరానికి ప్రధాన కారణం ఏంటంటే దోమలు. దోమల నుండి మనుషులకు, మనుషుల నుండి దోమలకు ఇలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీనివల్ల విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. అధిక జ్వరం ఉంటుంది, ఒంట్లో వణుకొస్తుంది, తీవ్రమైన తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, మరియు కంటిలో కూడా కొద్దిగా నొప్పిగా ఉంటుంది. కాంతిని ఎక్కువగా చూడలేరు, నీరసంగా ఉంటుంది, ఆకలి నశిస్తుంది, మలబద్ధకం ఉంటుంది, మనం ఏం తిన్నా నాలుకపై రుచి కూడా తెలియదు. మరి ఇలాంటి లక్షణాలు దాదాపు వారం దాకా ఉంటాయి. దీనికి మనం ఏం చేయాలి అంటే వెంటనే డాక్టర్ ద్వారా చికిత్స చేయించి ఈ వ్యాధిగ్రస్తులను ఎక్కువగా విశ్రాంతి అనేది కల్పించాలి. ఇలాంటి జ్వరం ఉన్న వారికి తడిగుడతో మనము ఒంటిపైన తుడుస్తూ ఉండడం చాలా మంచిది. మరి ఈ వ్యాధిని నిరోధించడానికి మనం చేయాల్సిన పని ఏంటి? దోమలు వృద్ధి కాకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమలు మంచినీటిలో బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సో మన ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, టైర్లు, సీసాలు, డబ్బాలు, కుండలు వంటి వాటిల్లో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకులను శుభ్రపరుస్తూ ఉండాలి. తొట్లల్లో ఉన్న నీటిని అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా మనము దోమతెరలు వాడినట్టయితే ఈ డెంగ్యూ జ్వరాన్ని దాదాపు నివారించవచ్చు. ఇలా మనం ఈ తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ డెంగ్యూ బారి నుండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అందుకే మన ఇంటి పరిసరాలలో ఉన్న మురికి కుంటలు, చెత్త చెదారం, టెంకాయ చెప్పలు, తర్వాత వచ్చేసి రబ్బర్ టైర్ గాన్లు కానీ, డబ్బాలు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏవైనా సరే, పాడైపోయినటువంటి వస్తువులు ఉన్నట్లయితే వాటిల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు బాగా వృద్ధి చెందుతాయి. దోమలు బాగా వృద్ధి చెందినాయంటే డెంగ్యూ, మలేరియా మొదలైనటువంటి జ్వరాలు రావడం